ఇవాళ సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిద్దిపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి హరీష్రావు దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిద్దిపేట శివారు ప్రాంతంలోని టూరిజం ప్లాజా, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి మధ్యలో నిర్మించబోతున్న ఐటీ టవర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఐటీ టవర్కు సీఎం శంకుస్థాపన చేయడంతో పాటు మూడు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సచిన్ అడిగి తెలుసుకుందాం. సచిన్ చెప్పండి, కేసీఆర్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యా, గుడ్ మార్నింగ్ లక్ష్మి. ప్రధానంగా ఈ రోజు సిద్దిపేట జిల్లా మొత్తం సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ లో పరంగా చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఎం కేసీఆర్ ప్రోగ్రామ్ అయితే ఖరారవడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు సిద్దిపేట లో సీఎం కేసీఆర్ పర్యటన అయితే సంచరించుకుందని చెప్పొచ్చు. నర్సాపూర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం జరుగుతారు ముందుగా. దాని తర్వాత సిద్దిపేట లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రారంభించి అట్లానే ఆసుపత్రి భవనానికి కూడా సిద్దిపేటలోని శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాని తర్వాత షెడ్యూల్ రంగనాయక సాగర్ అతిథి గృహం ప్రారంభోత్సవం, అట్లానే కోమట్ చెరువు అభివృద్ధి పనులు కూడా ఈరోజు సీఎం కేసీఆర్ అయితే పరిశీలించబోతున్నారు. అట్లానే మిట్టపల్లిలో రైతు వేదిక, అట్లానే అక్కడ ఆడిటోరియం కూడా ప్రారంభించడం అయితే జరుగుతుంది. అట్లానే ఇటు దొద్దేట దగ్గర, సిద్దిపేట జిల్లా దొద్దేట దగ్గర ఇటు ఇండస్ట్రియల్ పార్క్ లో ఐటీ టవర్ ప్రారంభోత్సవం కూడా సీఎం కేసీఆర్ చేస్తారు. అట్లానే పలు ఐటీ కంపెనీలతో కూడా ఈరోజు సీఎం ఆధ్వర్యంలో కొన్ని ఎంఓఏలు అయితే చేసుకున్న పరిస్థితి. అట్లానే బాబు జగ్జీవన్ రావు సర్కిల్ లో నూతన ఆడిటోరియం కూడా ఈరోజు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. అట్లానే జిల్లా పార్టీ కార్యాలయానికి సంబంధించి కూడా ప్రధానంగా ఒకటి మనిదశ ఉద్యమం కూడా ఇక్కడ సిద్దిపేట జిల్లా నుంచే మొదలైంది. అట్లానే ఈరోజు మరి ఇంకో తెలంగాణ భవన్ కూడా ఈరోజు సిద్దిపేట నుంచే ప్రారంభించడమైతే సీఎం కేసీఆర్ చేస్తున్నారు. ఇటు జిల్లా పార్టీ కార్యాలయం అయితే ఈరోజు భవన్ అయితే ప్రారంభించడం జరుగుతుంది. చివరిగా ఇదంతా సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఏర్పాటు చేస్తున్న పబ్లిక్ మీటింగ్ లో సీఎం కేసీఆర్ అయితే మాట్లాడబోతున్నారు. ఏదేమైనప్పటికీ దాదాపు ఇక్కడ సిద్దిపేట లో 2600 పైసలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కట్టిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అందులో 144 మంది లబ్ధిదారులను అయితే గుర్తించి నిన్న మంత్రి హరీష్రావు వచ్చే వారికి అయితే పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎవరైతే ఆ పట్టాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో దాదాపు 144 మంది ఏకకాలంగా ఇటు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గృహప్రవేశం అయితే చేసుకోబోతున్నారు. ఎవరు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అట్లానే 144 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అట్లానే వారికి సంబంధించిన కుటుంబీకులతో అట్లానే ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇటు బహిరంగ సభకు అయితే రానున్న పరిస్థితి. అట్లయితే కోవిడ్ దృష్ట్యా ఇటు సెక్యూరిటీ కూడా చాలా టైట్ చేసిన పరిస్థితి. దాదాపు 1500 మంది సెక్యూరిటీతో ఇటు ఉదయం నుంచి సాయంత్రం సాయంకాలం 5:30 వరకు ఈరోజు సీఎం కేసీఆర్ పర్యటన అయితే ఉండబోతుంది. దాదాపు 1.5 సంవత్సరం తర్వాత సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాకైతే వస్తున్న పరిస్థితి. అది వచ్చి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30-6 గంటల వరకు సీఎం కేసీఆర్ అయితే ఇక్కడే ఉంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు పూర్తి ఏర్పాట్లు ఇటు జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి, అట్లానే జిల్లా మంత్రి హరీష్రావు పూర్తి స్థాయిలో ఇప్పటివరకైతే ఇటు ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో అంతా చేస్తున్న పరిస్థితి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సచిన్.